కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అన్ని రంగాలకు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిపోయిన తెలంగాణ నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారింది చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు అధికార పీఠాన్ని ఎక్కారు దిగారు కానీ వారెవ్వరూ కరెంట్ సమస్యను పరిష్కరించలేకపోయారు అది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లే సాధ్యమైంది ఎందుకంటే ఆయన రైతు బిడ్డ గనక రైతు పక్షపాతి గనక విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సరఫరా రంగాల్లో నాటికి నేటికి హస్తమశకాంతరం తేడా ఉంది రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7778 మెగావాట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17305 మెగావాట్లు తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఇప్పుడు 2021 నాటికి 2012 యూనిట్లకు చేరుకున్నది జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అద్భుతమైన సూచిక తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేది ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తు 4431 మెగావాట్లు రాబోయే 2 ఏళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 7000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించింది మొత్తం 4 యూనిట్ల నుంచి 1080 మెగావాట్ల విద్యుత్తు నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తోంది నల్గొండ జిల్లాలో టిఎస్ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి 2023 సంవత్సరానికి ఈ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుంది గత మార్చిలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 13688 మెగావాట్లకు చేరింది రాబోయే రోజుల్లో 17000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా పంపిణీ సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం పటిష్టం చేసింది ఇందుకోసం 34970 కోట్లు ఖర్చు చేసింది గతంలో పవర్ హాలిడేలతో కూనరిల్లిన పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్తుతో 3 షిఫ్టులు పనిచేస్తున్నాయి కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది గ్రేటర్ హైదరాబాద్కు నిరంతర విద్యుత్ సరఫరా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం 400 కేవీ 220 కేవీ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపరిచింది దీనివల్ల రాష్ట్ర రాజధాని ప్రాంతంలో క్షణకాలం కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడదు